हेलो अंडी नमस्ते वेलकम बैक टू मई चैनल अनुह्य मॉम्स वर्ल्ड फ्रेंड्स ईरोजु मन रेसीपी वे पप्पु वाक्काया मी अंदर की तेलिसे उंटुंदी चाला मंदी की वाक्कायलु अंटे ई विधंगा उंटायंडी मन की इवि हेल्थ की कूडा चाला मंचिदी अप्पुडप्पुडु मनं तप्पनिसरिगा वीटिनैते तिंटे आरोग्यानिकि एंतो मेलु चेस्तुंदंडी వీటిని మనకి పురటాలకు కూడా మనకి పాలు పడతాయనేసి వాక్కాయ అనేది ఇగురికిందన చేసి పెడతారు వాళ్ళకి కూడా మనకి బాలింతలకు చాలా బాగా ఇదైతే యూస్ అవుతుంది ఈ వాక్కాయల్ని మనం సంవత్సరంలో ప్రతి ఆషాఢంలో కూడా తింటే హెల్త్కి చాలా మంచిదన్నమాట ఈ వాక్కాయని ఆ విధంగా మజ్జిగ కట్ చేసి మధ్యలో ఉన్నటువంటి పిక్కను తీసేయాలండి తీసి మనం ఆ విధంగా ముక్కలు కోసి పక్కన ఉంచుకుందాం నెక్స్ట్ మనం ఒక కుక్కర్ తీసుకొని దాంట్లో ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాము మనకి की కందిపప్పు తైతేనే మనకి వాక్కాయ అనేది పప్పు మంచి టేస్టీగా ఉంటుందనేసి నేను కందిపప్పు తీసుకున్నాను కందిపప్పు తినిన వాళ్ళు పెసరపప్పులో కూడా వేసి దీన్ని వండుకోవచ్చండి చూసారు కదా పప్పును మనం ఒక రెండు మూడు సార్లు బాగా కడుక్కుందాము బాగా కడుక్కొని మనం నీళ్ళన్నిటిని కూడా ఒంపేసి మనం శుభ్రంగా చేసి పెట్టుకుందాం ఈ విధంగా పెట్టుకున్నటువంటి పప్పులోని మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి పిక్క తీసేసి మధ్యలో ఉన్నటువంటి దాన్ని వాటిని ఆ వాక్కాయ ముక్కలన్నిటిని కూడా పప్పులో యాడ్ చేసుకోవాలి నెక్స్ట్ ఇందులో మనం ఆనియన్ కట్ చేసి వేసుకోవాలండి పచ్చిమిర్చి ఆనియన్ యాడ్ చేసుకోవాలి దీంట్లో మనము టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు టేస్ట్కి సరిపడా సాల్ట్ నెక్స్ట్ ఎవర్ స్పైసీనెస్కి తగ్గట్టు వాళ్ళు కారం కూడా యాడ్ చేసుకోవాలండి స్పైసీనెస్ ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ తక్కువ తినేవాళ్ళు తక్కువ యాడ్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా యాడ్ చేసినారా దీంట్లో మనము సరిపడినన్ని వాటర్ యాడ్ చేసుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలండి ఒక్క మనం 5 to 6 విజిల్స్ వరకు కూడా దీన్ని మనం బాయిల్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఇది బాగా కుక్ అవుతుందన్నమాట వాక్కాయ వేస్తాం కాబట్టి ఒక 5 to 6 విజిల్స్ వచ్చిన తర్వాత నేను మూత తీసి చూపిస్తున్నాను ఈ విధంగా వచ్చిన దాన్ని మనం బాగా దీన్ని మెదుపుకోవాలి మనకి మరీ పప్పు మొత్తం స్మాష్ అయిపోతే మనకి పప్పు అనేది టేస్టీగా ఉండదండి కాబట్టి కొంచెం కొంచెము ఇలా కనబడేటట్టుగానే పప్పుని అయితే మనం ఉడికించుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉడకపెట్టుకున్నటువంటి పప్పుని మనం ఒక బౌల్లోకి తీసుకుందాం ఇప్పుడు మనం తాలింపు కోసము ఒక ప్యాన్ పెట్టుకుందాం ప్యాన్ పెట్టుకొని దీంట్లో మనము ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వరకు వేసుకోండి ఈ పప్పు అనేది మనకి తాలింపు ద్వారా పప్పు టేస్ట్ మరింత పెరుగుతుందండి తాలింపు దినుసులో వచ్చేసి మనకి జీలకర్ర కరివేపాకు ఎండుమిర్చి ఆవాలు నెక్స్ట్ వచ్చేసి వెల్లుల్లిపాయ మీకు ప్రతి పప్పుకి కూడా కామనేనండి ఇది తాలింపువి వీటినన్నింటిని వేసి తాలింపు వేసుకొని పప్పుని మనం చక్కగా ముందుగా బౌల్లో తీసుకున్న పప్పులోకి తాలింపుని వేసుకొని ఒకసారి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్టుగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా తయారైనటువంటి పప్పుని మనం వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని పప్పు వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మనకి మనం నార్మల్ పప్పు టమాటా పప్పు ఆకుకూరలు అందరూ ప్రిపేర్ చేసుకుంటారండి కానీ అప్పుడప్పుడు మన పిల్లలకి ఈ విధంగా స్పెషల్గా పప్పు వాక్కాయ అనేది ప్రిపేర్ చేసి పెట్టండి తప్పకుండా మీ పిల్లలకి మీరు కూడా ప్రిపేర్ చేసి పెడతారు అన్న ఉద్దేశంతో ఈ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానండి మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్ అదేవిధంగా అనూహ్య మామ్స్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ బై బాయ్